నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ అధికారంలోకి రాకముందే రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారని కోవూరు శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. కొడవలూరు మండలం నార్త్ రాసుపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ కోవూరు మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. May 23న జరగబోయే ఎన్నికల ఫలితాల్లో 140 స్థానాలతో టీడీపీ గెలవటం తిరిగి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఎస్సీసీల అధ్యక్షులు దారా విజయబాబు, చెంగోటి పెంచలయ్య, బాలరవి, బచ్చుల రమేష్, వినకోటి రాఖీ పాల్గొన్నారు. ఈనాడు మన కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని విజయం చేయడానికి చేర్చేదానికోసం శ్రమించిన మీ అందరికీ మొట్టమొదటగా కొండ చేతులు జోడీ చేసినటువంటి అందరూ కూడా తెలియజేస్తూ ఈనాడు మన కోవూరు మండలానికి సంబంధించి 65,267 ఓట్లు అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ సంబంధించి 65,247 ఓట్లు ఉంటే మనకు పోలినటువంటి ఓట్లు చూస్తే 48,675 ఓట్లు. దీంట్లంటే పర్సంటేజ్ ప్రకారం 74.60% ఓట్లు మన కొవ్వూరు మండలంలో పోల్ కావడం జరిగింది. పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు నిజాం అస్తాబాయ్ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా మన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పడబాక లక్ష్మి గారి నాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. అఖండమైనటువంటి విజయంతో పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని 8 అసెంబ్లీ స్థానాన్ని ఎలా పొందాడు దాంట్లో కొవ్వూరు కూడా ఖచ్చితంగా ఉంటుందని సందర్భంలో 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ 10కి 10 GPA సాధించిన వారు 24 మంది, 9.5 GPA కి పైగా 53 మంది, 9 GPA కి పైగా 87 మంది, 8 GPA కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ 10కి 10 GPA సాధించిన వారు 17 మంది, 9.5 GPA కి పైగా 31 మంది, 9 GPA కి పైగా 54 మంది, 8 GPA కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలన. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.